అయ్యయ్యో ఫారెస్ట్ ఆఫీసర్ గారా ఇదేంటి ఇక్కడ ఉన్నారు అప్పలనాయుడు గారు ప్లీజ్ హెల్ప్ మీ దయచేసి పైకి లాగండి అంతకన్నా అదృష్టమా నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను నాతో చెయ్యి కలపండి అని ఇప్పుడు మీరే అడుగుతున్నారు अत निजा अड़ मनि अत पोरा अर्थम अंतका पुलगाड़ मे वो चूसा अन ध्रुवपड़ी वीडियो मिम्मली अरेस्टे अड़क पड़ने पीड़ वद तमर समर्थुल ना जाग्रत मीद ने రెండు పీడలు వదిలిపోతాయి ఒకటి నా నిజ స్వరూపం తెలిసిన నువ్వు పరమాత్మల ఐక్యమైపోతున్నావు రెండు నా కనుక్షణం అడ్డుతగిలే ఆ అడవి దొంగ ఉపయోగించే ఆయుధంతో నిన్ను చంపాను గనక ఈ కేసు వాడి మీద కనిట్టేసి వాని జైలుకి పంపించేస్తాను దీనితో నీ కథ సమాప్తం నా కథ సుఖాంతం అడవి దొంగను మీరు వెంటనే బంధించకపోతే వ్యాపారం చేసుకు బతికే మా బొట్టుగాళ్ళ ప్రాణాలకు రక్షణ లేదు అని మనవి చేస్తున్నాం అతను ఎలా ఉంటాడో మీలో ఎవరికైనా తెలుసా నాను చూసినాను దొర ఆఫీసర్ గారిని సంపేసేసి అమ్మాయి గారిని ఎత్తుకుపోతా ఉంటే నాను అడ్డుపడినాను నన్ను కూడా గాయపరిచినాడు చూడు దొర అంతేకాదు ఎస్పీ గారు ఫారెస్ట్ ఆఫీసర్ గారికి అతగాడు గురించి రిపోర్ట్ కూడా ఇచ్చాను అతను అడవి మనిషిలా వేషం వేసుకుని దొంగతనాలు చేస్తున్నాడు అతి ప్రమాదకరమైన వ్యక్తి అని కూడా చెప్పారు అయినా మన ఎస్పీ గారు అమ్మాయి నమ్మలేదు కదా అతను డాడ్యాను డాడ్యానే మంచివాడని చెప్పారు కదా వాట్ మా సరోజి చెప్పిందా అవును ఎస్పీ గారు అక్కడికి నేను అమ్మాయి గారితో చెప్పాను అమ్మా వీడు డాడ్యాను కాదు దొంగ అని కానీ అమ్మాయి గారు వాడి మాయలో పడిపోయారు వాడు ఏం మందు పెట్టాడో ఏమో డాడ్యాను డాడ్యాను అని కలవరిస్తూ అది నిజమని నమ్మించడానికి ఆఫీసర్ గారిని తీసుకుని అతని దగ్గరికి బయలుదేరారు లేకపోతే కాల్చి పారేస్తాను అమ్మా సరోజ నువ్వు తప్పుకో అతను అడవి దొంగ హంతకుడు